हाय फ्रेंड्स, हेलो, वेलकम बैक टू अवर चैनल हिमा भवन। अंदर बहुत मेमे चाला बहुनामें एवरते मन चैनल चूसो वाले प्लीज सब्सक्राइब चेसुकोंडि। अलागे पक्कने बेल्लैकन एक्टिवेट चेसि पेट्टुकोंडि मे वीडियो अप्लोड चेसिन वेंटने नोटिफिकेशन वस्तुंदि। वीडियोस पेट्टते चाला रोजुलैंदि कदा, एंदुकंटे मा इद्दरु पिल्लल्नि चूसुकुंटू वीडियोस पेट्टडमैते असलु कुदरट्लेदु, एंदुकंटे वाळ्ळतोने एक्कुव टाइम स्पेंड चेयाल्सि वस्तुंदि। इंका अंदुकने फोन कूडा चाला तग्गिंचेसानु। ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే హాస్పిటల్ లో ఉన్నప్పుడు రూమ్ లో ఉన్నాం కదా, ఆ రూమ్ టూర్ అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। ఇది మొత్తం హాస్పిటల్ వచ్చేసి 3 ఫ్లోర్స్, అంటే చిన్నగా మంచిగా అయితే ఉంటది। ఆ కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అంతా అంటే డాక్టర్స్ చెకప్ చేయడానికి అండ్ అలాగే రూమ్స్ ఉంటవి। ఫస్ట్ ఫ్లోర్ మొత్తం స్పెషల్ రూమ్స్ అండ్ మెడికల్ ఉంటది, థర్డ్ ఫ్లోర్ మొత్తం ఇంకా డాక్టర్ గారు అయితే ఉంటారు। ఇంకా మేము వచ్చేసి స్పెషల్ రూమ్ అయితే తీసుకున్నాము। చాలా మంది అనుకుంటారా స్పెషల్ రూమ్ తీసుకోవడం అవసరమా అని చెప్పేసి, ఎందుకు తీసుకున్న రీజన్ కూడా అయితే చెప్తాము। అండ్ అదిగోండి కింద ఇప్పుడు కనిపిస్తుంది కదా, అయితే గ్రౌండ్ ఫ్లోర్, ఆ ఎదురు అంతా కూర్చున్నారు కదా జనాలు, అది మొత్తం చూయించుకోవడానికి డాక్టర్ గారితో। ఈ పక్క అంతానేమో జనరల్ వన్ అండ్ అలాగే నార్మల్ రూమ్స్ అయితే ఉంటవి। ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు నేను చూపించింది, ఇందాక మీకు స్టార్టింగ్లో ఎదురుగా కనిపించింది కదా, అదైతే ఆపరేషన్ థియేటర్ అయితే, అదే ఆపరేషన్ థియేటర్ పక్కనే సెకండ్ రూమ్ అయితే మాది వచ్చింది। ఇంకా ఇది వచ్చేసి స్పెషల్ రూము, దీనిలో 2 బెడ్స్ అయితే ఉంటాయి, ఇంకా ఎంతమంది అయినా అయితే ఉండొచ్చు। మేమైతే ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇంకా చిన్ను అయితే నాకు తప్ప ఎవ్వరికైతే అలవాటు లేడు, ఇంకా ఉంటాడో ఉండడో అని చెప్పేసి చిన్ను ఉన్నా అండ్ నేను ఒకళ్ళనే మా అమ్మ ఒకళ్ళని చూసుకోవాలి, మళ్ళీ నాతో పాటు ఇంకొకళ్ళు ఉండాలి కదా బేబీని చూసుకోవడానికి అని చెప్పేసి మేమైతే స్పెషల్ రూమ్ అయితే తీసుకున్నాము। ఇంకా అదే నార్మల్ రూమ్స్ అండ్ జనరల్ వార్డ్ అయితే ఒక్క మనిషికి తప్పించి ఎక్కువైతే ఉంచరు, పేషెంట్ పక్కన ఒక్క మనిషే ఉండాలంట। ఇంకా అందుకని చెప్పి మేమైతే చిన్ను కోసం అని చెప్పి ఇదైతే తీసుకోవాల్సి వచ్చింది। ఇక్కడైతే పేషెంట్ బెడ్ అలాగే నార్మల్ బెడ్ కూడా ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది అండ్ అలాగే పక్కన కొంచెం బాల్కనీలా ఇచ్చారు బేబీస్ని ఎర్లీ మార్నింగ్ ఎండలో అయితే పెట్టడానికి। ఇంకా మాకైతే ఇంకా చుట్టాలు కూడా ఎక్కువ అత్తయ్య వాళ్ళ సైడ్ అండ్ మా సైడ్ కూడా ఇంకా అందరూ చూడడానికి వస్తారు కదా, కింద అయితే ఉంచారు ఎందుకంటే ఒకే ఇద్దరు ఉండాలి కాబట్టి। ఇంకా మాకైతే ఇంకా డైలీ ఎవరో ఒకరు వస్తూనే ఉండేవాళ్ళు చూడడానికి, ఇంకా చిన్న అరుస్తున్నాడు పక్కన, అలా రోజు ఎవరొకరు వస్తూనే ఉండేవాళ్ళు కదా, రూమ్ అయితే మంచిగా అయితే సరిపోయింది। ఇంకా అందుకోసం అని చెప్పేసి మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము। ఇంకా ఈ సైడ్ అంతా వచ్చేసి ఇంకా కింద బయట బాత్రూమ్ సెక్షన్ అండ్ ఇటు సైడ్ అయితే నేను ఫస్ట్ చూపించాను కదా, అది మెయిన్ రోడ్, ఇంకా ఇది మేమైతే ఉన్న హాస్పిటల్ అయితే। ఇంకా మేమైతే 5 డేస్ అన్నాము, ఆ 5 డేస్ అయితే మాకైతే మంచిగా అయితే అనిపించింది, రోజు వాళ్ళే క్లీన్ చేసి మంచిగా నీట్గా అయితే ఉంచేవాళ్ళు। ఇంకా ఇదైతే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇంకా వీడియోస్ అయితే ఉన్నవి, నేనైతే ఇంకా డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। ఓకే, బాయ్ ఫ్రెండ్స్।